మరగమ్మ మదనమ్మ కుసకు ఏ ఊరు ఏం పేరు ఏ ఊరు రామకృష్ణాపురం కుసో నీ ఒక్కదాని ముచ్చట కాదు ఇది అందరిది అందరికి చెప్తా కుస మదనమ్మ ఏమంటుందంటే రామకృష్ణాపురం మదనమ్మ ధైర్యం చేసింది మీ మనసులో ఉన్నది కానీ ఆమె లేచి అడిగింది అంతే జర ముసలామి కనుక చాలా మంది మనసులో ఉన్నది అన్ని మంచిగానే అయిన బిడ్డ పింఛన్ ఇచ్చినావు కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు కేసీఆర్ కిట్ ఇచ్చినావు కరెంట్ ఇచ్చినావు నీళ్ళు ఇచ్చినావు అన్ని మంచుకున్నాయి ఒక్కటి చేయపోతే ఇక ఇల్లు సంగతి చెప్పు అంటుంది అది కూడా చేయాలి కదా తప్పక చేస్తాం దానికి కూడా మీకు చెప్పాలి ఉన్న విషయం చెప్పాలి దాచుకుంటే దాగదు వాస్తవం చెప్పాలి మేము అబద్ధం ఆడం ఉన్న విషయం చెప్పాలి రెండు విషయాలు ఇలా ఒక ముచ్చట రెండో ముచ్చట ఉంది మొదటి ముచ్చట ఏంటంటే కేసీఆర్ గారు ప్రతి మంత్రి గారికి నాలుగు నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు మా అందరికీ నాకు నాలుగు వేలు ఇచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అసెంబ్లీలో కూర్చుంటో చూడు పెద్దగా ఉంటాడు స్పీకర్ సార్ పోయిన సారేమో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి అప్పుడు వచ్చిండు శాలపల్లికి ఏది రైతు బంధు స్టార్ట్ అయినప్పుడు వచ్చిండు ఇప్పుడేమో మన స్పీకర్ వారికి నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాలుగు వేలు ఇళ్ళు ఇచ్చిండు మీ రాజేందర్ గారికి నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు మనిషికి నాలుగు వేలు ఇచ్చిండు మన మన రాజేందర్ పోనీ ఈ నిమిషానికి అనుకుందాం ఇప్పుడు మన దాంట్లో లేడు అలా కలిసిండిపోయి పోయి ఆ బీజేపీల దాంట్లో కలిసిండు అయితే మన నియోజకవర్గానికి కూడా నాలుగు వేలు ఇచ్చింది మేమందరం ఏమో ఎంబడవాడి కట్నం మొన్న వచ్చింది కొంతమంది మా అక్క చెల్లెలు నా దగ్గరికి వచ్చింది సిదిపేటకు ఏదో మీటింగ్ ఉందని వచ్చి నన్ను కలిస్తే పోయి చూసేసి నేను చెప్పినా ఒక నూరు నూట యాభై మంది వచ్చింది వినవంకేళ్ళు నేను వాళ్ళకి చెప్పినా అమ్మ మీరు మీ బుద్ధున్న ఊరికి పోండి పోంగ మీరు ఉస్మాబాద్కెళ్ళి వచ్చింది కదా సిదిపేటకు తోవంట బతి పడగ ఉంటుంది పాలమాకులు ఉంటుంది ముండ్రాయి ఉంటుంది మిఠపల్లి ఊరు ఉంటుంది రంగధాంపల్లి ఊరు ఉంటుంది నీ బుద్ధున్న ఊర్లో ఆగు ఆగి నువ్వు నీ ఆడెవరన్నా ఆడోళ్ళు కనబట్టి ఆడు